వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస నివాసంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పేదవాళ్ళు ఉండదనే నినాదంతో ఆమె గరీబ్ హటావో నినాదం తీసుకువచ్చి ఎంతో మందికి నిరుపేదలకు ఇల్లు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మండల అర్బన్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంఘస్వామి యాదవ్, ముడిగే చంద్రశేఖర్, చులుక రమేష్, కనికరపు రాకేష్, కూరగాయల కొమరయ్య, నాగుల రామగౌడ్, పాత సత్యలక్ష్మి, కదిరి రాజకుమార్, చిలివేరి శ్రీనివాస్, కొలకని రాజు, వనపర్తి శంకర్, లింగపల్లి కిరణ్, వనిత, మర్రి పెళ్లిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన ఘనత ఇవాళ ఇందిరాగాంధీ గారిది. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా స్వతంత్రం వచ్చిన కానుంచాలి గరీబ్ హటావోని తీసుకొచ్చి ఇలా పేద ప్రజలకు గుడిసెలు తీసేసి ఇండ్లు కట్టించిన ఘనత కూడా ఇలా ఇందిరాగాంధీ గారిది. ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కార్యకర్త ముందర ఉండి వారి ఆశయ సాధన కోసం ముందర ఉండాలని కూడా కోరుచు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.